టిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునరిత రెడ్డి గారు, అజిత్ రెడ్డి గారు, అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన బాంబే కాలనీకి సంబంధించిన మహిళలందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ, అదేవిధంగా ఈరోజు దేవరగడ నియోజకవర్గం నుంచి ఎలక్షన్లు చాలా కీలకమైనవి, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. 2014 నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీద వర్గాల కొరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమం ఆదర్శంగా, ఆదర్శ రాష్ట్రంగా, ఆదర్శ ముఖ్యమంత్రి అయ్యాలి కేసీఆర్ గారు ఉండడం అనేది మనమందరం చేసుకున్న అదృష్టం. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు, 4 సీట్ల కొరకు చాలా మాటలు చెప్తారు, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే సామాన్య ప్రజలే మనమే తెలివితోటి ఉండాలి, ఆలోచనతో ఉండాలి. ఇవాళ కరోనా వచ్చినా ఎవరు లేరు మనకి, కానీ అదే కేటీఆర్ గారు కరోనా టైంలో ప్రజలకు భరోసా ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, ఏ విధంగా మన కాలనీలో తిరిగిందో, హైదరాబాద్ లో తిరిగిందో మనకు అర్థమైతా ఉంది. వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కానీ కేటీఆర్ గారు కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో మనకు అర్థమైతా ఉంది. దేశంలో వరదలు వస్తే కానీ అదే కేసీఆర్ గారు దాదాపు 650 కోట్ల రూపాయలు చాలా మందికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.